హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రానున్న 8 గంటలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలలో వర్షాలు ఎలా ఉంటాయి, అలాగే 3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏంటి వివరాల్లోకి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు మధ్యాహ్నం అంటే 2:30 ఆ ప్రాంతం నుంచి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి ఈ 4 జిల్లాల్లోనూ భారీ వర్షపాతాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి నేరుగా ఈ తేమగాలులు అనేవి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాల మీద విస్తరించడం వలన గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరితో పాటు విశాఖ అలాగే విజయనగరం జిల్లాలలో కూడా భారీ వర్షపాతాలు నమోదవుతాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి మొదలయ్యే ఈ వర్షాలు రేపు ఉదయం వరకు కొనసాగుతాయి. ఇక ఆ తర్వాత పశ్చిమం నుంచి వీస్తున్నటువంటి తేమగాలులు అనేవి తెలంగాణ మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి. గత 2 రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగుతాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట ఈ జిల్లాలలో ఈ రోజు మధ్యాహ్నము లేదా ఈ రోజు మధ్యాహ్నం గనక వర్షాలు మొదలవ్వకపోతే ఈ రోజు రాత్రి నుంచి గన్ షాట్ గా ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి 100కి 100%. ఇక రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాను చూసుకున్నట్లయితే ప్రకాశంలోని కొన్ని తూర్పు భాగాలలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. నెల్లూరులో పెద్ద వర్షపాతం అనేది ఏముండదు. రాయలసీమ వ్యాప్తంగా తక్కువ వర్షపాతం ఉంటుంది, దాదాపు లేకపోవచ్చు కూడా. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. వాతావరణానికి సంబంధించిన ఎప్పటికప్పుడు న్యూస్ మీరు తెలియాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.